హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో జనాభా కంటే మోటార్ బైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ దేశం ఆసియా ఖండంలో ఉంది. ఇక్కడ కాఫీ వరల్డ్ ఫేమస్. ప్రపంచమంతా న్యూ ఇయర్ జనవరి 1 సెలబ్రేట్ చేసుకుంటే, ఈ దేశం మాత్రం ఫిబ్రవరి 12 కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. ఆ దేశం మరేదో కాదు, వియత్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వియత్నాం గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఒక దేశం. ఈ దేశం అఫీషియల్ నేమ్ సోషల్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం. ఈ దేశ జనాభా దాదాపుగా 9,70,00,000 మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 15వ స్థానంలో ఉంది. 38% ప్రజలు అర్బన్ ఏరియాలో ఉంటే 62% మంది రూరల్ ఏరియాలో ఉంటారు. దీనికి ఉత్తరాన చైనా, లావోస్, కాంబోడియా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1976 ఉత్తర దక్షిణ వియత్నాంలో కలిసిపోయినప్పటి నుంచి హనాయ్ నగరం రాజధానిగా ఉంది. వియత్నాంలో ప్రజల కంటే 2-వీలర్స్ ఎక్కువగా ఉంటాయి. అవును, నిజమే. ఇక్కడ జనాభా కంటే 10% ఎక్కువ బైక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కేవలం 30% మంది కార్లను ఉపయోగిస్తారు. ఈ దేశంలో ప్రజలు బైక్ని వాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏమీ లేకపోయినా అడ్జస్ట్ అవుతారు, కానీ బైక్ లేకుండా మాత్రం అస్సలు ఉండలేరు. వియత్నాంలో ప్రజలు చదువు పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చదువు యొక్క వాల్యూని తెలియజేస్తారు. చదువు కోసం ఎంతైనా కష్టపడతారు. అందుకే ఈ దేశం లిటరసీ రేట్ 95% ఉంది. వియత్నాం ఫస్ట్ ప్రెసిడెంట్ హోచిమిన్, ఇతను చనిపోయాక ఈయన బాడీని అంతిమ సంస్కారాలు చేయలేదు. ఆయన మృతదేహాన్ని ఒక మ్యూజియంలో ఉంచారు. ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు ఈ మ్యూజియంని చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈయన పేరు మీదే హోచిమిన్ సిటీ ఏర్పడింది. 5వ శతాబ్దిలో ఇండో చైనాలో చంపా, కాంబోజా అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యూ శాసనం ప్రకారం 300 ఏళ్లకు పూర్వమే హిందూ మతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత పాకృత భాషల్లోని అనేక పదాలు ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. బ్రెజిల్ తర్వాత కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం వియత్నాం. బ్రెజిల్ 40% కాఫీని ఉత్పత్తి చేస్తే వియత్నాం 18% ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కాఫీకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు, ఈ దేశం కాఫీని ప్రపంచంలోనే ది బెస్ట్ కాఫీ అని చెబుతుంటారు. ఆవోదాయ్, ఇది వియత్నాం దేశ ప్రజల ట్రెడిషనల్ డ్రెస్. ఈ దుస్తుల్ని ఏదైనా ఫంక్షన్లకి, పండగలకి ధరిస్తారు. అలాగే తలపైన పెద్ద టోపీ లాంటిది పెట్టుకుంటారు. ఈ దుస్తుల్లో అమ్మాయిలు చాలా అందంగాను హాట్గాను ఉంటారు. ఈ దేశం మొదట్లో చాలా కష్టాలు పడింది, ఇప్పుడు కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ జస్ట్ 2% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మిగతా వారందరికీ ఎవరికి తగ్గ పని వారికి ఉంది. వియత్నాంలో బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. అందువల్ల ఎక్కడ చూసినా అందమైన బౌద్ధ మందిరాలు కనిపిస్తాయి. చాలా చక్కగా అలంకరించి ఉంటాయి కూడా. ఈ బౌద్ధ మందిరాలను చూడడానికే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. వియత్నాం జెండాని కనుక మనం చూస్తే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 5-pointed స్టార్ సింబల్ కనిపిస్తుంది. ఈ 5 పాయింట్స్ ఏంటంటే ఫార్మర్స్, వర్కర్స్, ఇంటెలెక్చువల్స్, యూత్ అండ్ సోల్జర్స్. బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ మొత్తం ఆ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి చిహ్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో లేదో కానీ ఇక్కడ స్నేక్ వైన్ చాలా ఫేమస్. వైన్ బాటిల్లో పాముని వేసి నిల్వ ఉంచుతారు, దాన్ని మార్కెట్లో అమ్ముతారు. దాన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు ఇక్కడి ప్రజలు. వైన్లో పామ్ మిక్స్ అవడం వల్ల అది ఒక పౌష్టిక డ్రింక్గా తయారవుతుందని, తద్వారా ఆ వైన్ తాగితే రోగాల బారిన పడరని వారి నమ్మకం. ఏ దేశానికైనా ఆ దేశం యొక్క రాజధాని చాలా పెద్ద నగరం ఉంటుంది. కానీ వియత్నాం రాజధాని నగరంలో 65 లక్షల జనాభా ఉంటే, ఈ దేశ సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన హోచిమిన్లో మాత్రం 95 లక్షల పైనే జనాభా ఉంటుంది. కొన్ని శతాబ్దాల పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు రాజ్యమేలిన దేశం వియత్నాం. అత్యుత్తమ శిల్పకళతో కూడిన ప్రాచీన ఆలయాల నిలయం ఈ దేశం. అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం ఇక్కడి హిందూ మైనారిటీలు కనుమరుగవుతున్నా తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మధ్య వియత్నాం ప్రాంతమంతా ఒకప్పుడు హిందూ రాజ్యం. అంతేకాదు, ఇది హిందూ మతానికి పెట్టని కోటగా వర్ధిల్లింది. స్థానికంగా ఉండే చమ్ తెగ చెందిన ప్రజలు ఘనమైన హిందూ సంప్రదాయానికి ప్రతీకలా నిలిచారు.
ఒకప్పుడు హిందూ మతం ఇక్కడ వర్ధిల్లింది అనడానికి ఇక్కడున్న పురాతన ఆలయాలే సాక్ష్యాలు. హిందూ మతానికి చెందిన చమ్ తెగవారు 2వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పాలన సాగించారు. ఆ తరువాత చాలా మంది బౌద్ధం, ఇస్లాం మతాల్లోకి మారిపోయారు. ఈ దేశంలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ ఎక్కువగా ఇళ్లల్లో తాబేలుని పెంచుకుంటారు. అలా పెంచుకోవటం వల్ల తాబేలులాగా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని వారి నమ్మకం. వియత్నాంలో కుక్క మాంసం, పిల్లి మాంసాన్ని తింటారు. ఎంతైనా చైనా పక్కనే ఉన్న దేశం కాబట్టి వాళ్ళ దరిద్రపు ఆహార అలవాట్లు వీళ్ళకు కూడా అంటించేశారు. ఈ దేశం కల్చర్ కూడా చైనా కల్చర్తో మిక్స్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లి మాంసం, కుక్క మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. వియత్నాంలో లవ్ మార్కెట్ చాలా ఫేమస్. అనివార్య కారణాలతో మరొకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళు కూడా పెద్దవాళ్ళయ్యాక కొద్దిగా తీరుబడి దొరికినప్పుడల్లా గతించిపోయిన ప్రేమ కథలు గుర్తుకొచ్చి గుండెల్ని మెలిపెడుతుంటాయి. ప్రేమించిన వారిని తలుచుకుని బాధపడుతూ కుమిలిపోయే వారి కోసం ఒక మార్కెట్ వెలిసింది. అదే లవ్ మార్కెట్. తొలి ప్రేమ జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చుతూనే ఉంటాయి. అలాంటి వారు తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకుని ఒక రోజంతా గడిపేందుకు వియత్నాంలో ఏటా నిర్వహించేదే లవ్ మార్కెట్. ఈ లవ్ మార్కెట్కు ఒక కథ ఉంది. అదేమిటంటే, ఎన్నో ఏళ్ల కిందట 2 వేరు వేరు తెగలకు చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారట. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం ఇష్టం లేక 2 తెగల మధ్య ఏర్పడిన శత్రుత్వానికి రక్తం ఏరులై పారిందట. దాంతో ఆ ప్రేమ జంట తమ పెద్దవాళ్ళు తమ వల్ల శత్రువుల్లా మారిపోవటం ఇష్టం లేక విడిపోవటానికి సిద్ధపడ్డారు. అలా విడిపోయిన ఆ ప్రేమ జంట ప్రతి ఏటా తవాయ్ అనే గ్రామంలో కలుసుకునేవారు. వారు అలా కలుసుకోవటం ఏ ఒక్క సంవత్సరం కూడా మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం ఆ గ్రామానికి వచ్చి ఇద్దరు కలుసుకుని వెళ్ళేవారు. అలా కొంతకాలానికి వారు చనిపోయారు. ఇది తెలిసిన కొందరు భగ్న ప్రేమికులు తవాయ్ ప్రాంతంలో కలుసుకుంటున్న క్రమంలో ఈ ప్రాంతం లవ్ మార్కెట్గా మారిపోయింది. ఇలా కాలానుగుణంగా ఎంతోమంది ప్రేమికులు అక్కడికి వచ్చి కలుసుకోవడం మొదలుపెట్టారు. వియత్నాం కరెన్సీని వియత్నాం డాంగ్ అని పిలుస్తారు. మన రూపాయికి దాదాపుగా 300 వియత్నాం డాంగ్స్ వస్తాయి. అక్కడ ఒక కాఫీ తాగాలంటే 10,000 వియత్నాం డాంగ్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2 పూట్ల భోజనం చేయాలంటే 100,000 పైనే ఖర్చు అవుతుంది. ఈ దేశంలో వ్యభిచారం లీగల్ కాదు. కానీ ఇక్కడ ఫ్రీలాన్సర్స్కి మాత్రం ఏమాత్రం కొదవ ఉండదు. ఇక్కడ మసాజ్ సెంటర్ల దగ్గర నుండి బూమ్ బూమ్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ సోఫీ మసాజ్ చాలా ఫేమస్. వియత్నాంలో వ్యవసాయ రంగం చాలా పెద్దది. ఇక్కడ బియ్యం చాలా ముఖ్యమైన పంట. ఇది ప్రధానంగా రెడ్ మరియు మెకాంగ్ నదీ డెల్టాల్లో పెరుగుతుంది. చెరుకు, మొక్కజొన్న, చిలగడదుంపలు, మిగతా అన్ని రకాల కూరగాయలు ఇక్కడ పండుతాయి. పండిన కూరగాయల్ని అన్ని మార్కెట్లకు తరలించి ప్రజలకు విక్రయిస్తారు. ఇక్కడ ఫిషర్మ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. వీళ్ళంతా మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతుంటారు. రొయ్యలు, ఎండ్రకాయలు మరియు 50 కంటే ఎక్కువ వాణిజ్య జాతుల చేపలు వియత్నాం జలాల్లో కనిపిస్తాయి. ఉత్తరాన ప్రధాన మత్స్యకార ప్రాంతమైన హాలాంగ్ బేలో సమృద్ధిగా ఉన్నాయి. ఈ దేశం నదులు, కాలువల్లో కూడా చేపలు పుష్కలంగా ఉంటాయి. వియత్నాంలో రైతులు క్యాట్ ఫిష్ కూడా పండిస్తారు. ఇక్కడ కొత్త నిబంధనలకు లోబడి 2 రకాల వియత్నమీస్ క్యాట్ ఫిష్లు అయినటువంటి స్కై మరియు బాసా అనే 2 రకాల చేపల్ని విస్తృతంగా పండించబడుతున్నాయి. ఎందుకంటే అవి US రైతులు పండించిన క్యాట్ ఫిష్ కంటే చాలా మందంగా కనిపిస్తుంటాయి. వియత్నాం ఇప్పుడు ఆగ్నేసియాలో అత్యధికంగా స్థాపించబడిన సౌర విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టీఎన్ రివర్పై ఉన్న ఖైబీ ఫ్లోటింగ్ మార్కెట్ వ్యవసాయ వస్తువులు మరియు చేపలను మెకాంగ్ నుండి వియత్నాంకు రవాణా చేసే కేంద్రంగా ఉంది. ఇక్కడ పడవల మీద వీటిని తరలిస్తూ ఉంటారు. మధ్యలో ఉన్న గ్రామాల దగ్గర చిన్న మార్కెట్లుగా ఏర్పాటు చేసి సరుకుల్ని అమ్ముతుంటారు. ఈ నదిలో టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ప్రజల్ని, వీరి జీవన విధానాల్ని ఈ నదిలో ప్రయాణిస్తూ మనం తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేనిది వియత్నాంలో మాత్రమే జరిగే షో వాటర్ పపెటీ షో. ఇండియాలో చాలా తోలుబొమ్మలాటలని మనం చూసాం. కానీ వాటర్లో జరిగే తోలుబొమ్మలాట మాత్రం వియత్నాంలోనే చూడగలుగుతాం. ఇక్కడ పప్పెట్ని నీళ్లలో వేసి డ్యాన్స్ చేపిస్తారు. ఈ షో చాలా పాపులర్. ఇక్కడ 1000 సంవత్సరాల నుంచి ఈ ప్రదర్శన జరుగుతుంది. హోచిమిన్ సిటీ వియత్నాంలో అతి పెద్ద నగరం. చాలామంది ఇప్పటికీ ఈ నగరం పాత పేరు సైగాన్ అని పిలుస్తారు. ఇది దక్షిణాన ఉంది. ఆగ్నేయ ప్రాంతంలో సైగాన్ నది చుట్టూ 2,061 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. టూరిస్టులు ఎక్కువగా ఈ సిటీనే విజిట్ చేస్తారు.
ఇక్కడ షాపింగ్ మాల్, రెస్టారెంట్లకి కొదవేలేదు. వియత్నాంలోనే అద్భుతమైన నగరం ఈ సిటీ. ఈ నగర అందాల్ని మాటల్లో వర్ణించలేం, వెళ్ళి చూడాల్సిందే. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ముఖ్యంగా సీ ఫుడ్. ఇక్కడికి పర్యాటకులు సముద్రపు అందాల్ని చూస్తూ సేద తీరుతుంటారు. ఇంకా ఈ దేశంలో ఫౌనా నేషనల్ పార్క్, వార్ మ్యూజియం లాంటివి చూడవలసిన ప్రదేశాలు.